కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామ పర్యటనలో భాగంగా ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. బందరు మండలం కేపీటీపాలెం గ్రామ పర్యటనకు వెళ్లిన మంత్రి పేర్ని నానిని అక్కడి ఆక్వా రైతులు తమ చెరువులకు త్రీ ఫేజ్ విద్యుత్ వైర్లు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు 5 లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేయగా పంచాయతీ నిధులు 2.50 లక్షలు మినహా మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగతంగా భరించి ఆ మొత్తాన్ని చెక్కు రూపేణా ట్రాన్స్కో అధికారులకు మంత్రి పేర్ని నాని అందజేశారు. చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందరం పేద మత్స్యకారు రైతులు, మా వల్ల కావట్లేదని చెప్పని మన గ్రామ పర్యటనకు వెళ్ళమని చెప్పారు. దాని మీద 3 లక్షల మొత్తం 5 లక్షల చిల్లర కట్టాలని చెప్పని కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ ఇచ్చారు. 5 లక్షల చిల్లర కడితే కనుక మొత్తం మేము తీసుకుని వెళ్ళి కరెంటు వేసేస్తాం. 5 లక్షల 61 వేలు కట్టమన్నారు. దాని గురించి అందుబాటులో ఉన్నటువంటి నిధుల్ని మండలం నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ అన్ని చూసుకుంటే ఒక 3 లక్షల చిల్లర పంచాయతీ నుంచి అటు నుంచి మండలం నుంచి కట్టడం జరిగింది. మిగతా 2 లక్షల 40 వేలు వ్యక్తిగతంగా నేను చెల్లించి ఎన్ని కూడా గ్రామాలకు తెచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కరెంటు వేయించడం జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే మెటీరియల్ డ్రా చేసి మ్యాక్సిమం 10-15 రోజుల్లోపు కేపీటీ భాగం రొయ్యల రైతులు ఎవరైతే పేద రైతులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైడ్రోజన్ 3 ఫేజ్ 11 కేబీ లైన్ వాళ్ళ చెరువుల దగ్గరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.